సుల్తానాబాద్ మండలం గర్రపల్లి మాజీ సర్పంచ్ పడాల అజయ్ గౌడ్ తన ఉదారతను చాటుకున్నారు. ప్రమాదవశాత్తు ఇళ్లు తగలబడిపోయి దీనస్థితిలో ఉన్న పేద కుటుంబానికి ఆసరాగా నిలిచారు. బాధిత కుటుంబానికి బియ్యంతో పాటు ఆర్థిక సాయం అందించి అందరి మన్ననలు పొందారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కాశీపల్లిలో నిరుపేద ముస్లిం మైనార్టీకి చెందిన సయ్యద్ గోరే అనే వ్యక్తికి చెందిన పూరి గుడిసె ప్రమాదవశాత్తు తగలబడింది. నిలువ నీడలేక ఆ కుటుంబం వారు రోడ్డున పడ్డారు. దీనావస్థలో ఉన్నవారికి గర్రపల్లి మాజీ సర్పంచ్ పడాల అజయ్ గౌడ్ తనవంతు సాయం అందించారు. 50 కిలోల బియ్యంతో పాటు 1000 రూపాయలు నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సయ్యద్ గోరేది నిరుపేద కుటుంబమని తెలిపారు. నిలువ నీడ లేకుండా పోయిన వీరికి ప్రభుత్వం తరపున సహాయం అందేలా కృషి చేస్తారని వెల్లడించారు. అనంతరం కదంబాపూర్ మాజీ సర్పంచ్ కోడం అజయ్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి పెద్దగా అన్ని విధాలుగా వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దాతలు ముందుకు వచ్చి వారికి చేతనైన సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తుమ్మ రాజు, కుమార్, పొన్నం చంద్రయ్య గౌడ్, గ్రామ వార్డు సభ్యులు, ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గ్రామానికి చెందిన గోరన్నయ్య ఫ్యామిలీ మన రాత్రి ఇల్లు కాలిపోయింది పూర్తిగా. దురదృష్టవశాత్తు వాళ్ళు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టు ఇప్పుడు చూశాము. అలాగే గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందేలా మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొన్న రాత్రి జరిగిన సంఘటన కదంబాపూర్లో మరి గోరేమి యొక్క ఇల్లు దగ్ధమైంది. మరి అటువంటి దీన్ని సందర్శించడానికి ఈరోజు సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు గర్రపల్లి మాజీ సర్పంచ్ గారు అజయ్ అన్న గారు ఇలా కదంబాపూర్ గ్రామానికి వచ్చి మరి వారి పరిస్థితి చూసి వారికి ఇవ్వడం జరిగింది. మరి అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి ఇదే విధంగా వారి జీవన పరిస్థితి చాలా దారుణమైన దీనమైన పరిస్థితి కాబట్టి భవిష్యత్తులో కూడా మరి ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక దృష్టి కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా కూర్చున్నాం.